हाय फ्रेंड्स रीसेंट गा मन चैनल 100 सब्सक्राइबर्स नी क्रॉस चेसिंदी अंदुकने ओक कोत्त सीरीज नी स्टार्ट चेस्तुन्नानु ई सीरीज पेरु मिथ ऑर ट्रूथ अंटे निजमा अबद्धमा अनि चेप्पबोतुन्नानु एलांटिवंटे मन पेरेंट्स गानी टीचर्स गानी चिन्नप्पुडु नुंचि मनकु चाला विषयालनु चेप्तारु एलागंटे प्रति रोजु 8 ग्लासुल नीरु खच्चितंगा तागालनि डायमंड्स अनेवि चाला रेर अनि ఇంకా జాంబీస్ అనేవి లేవు అని అంటారు కానీ ఇవి నిజమా అబద్ధమా అని తెలియకుండానే మనం వీటిని మన ఫ్రెండ్స్ తో షేర్ చేస్తాము ఇలాంటి డౌట్స్ అనేవి రాకూడదని చెప్పే ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నా చాలా మంది మూన్ కి డార్క్ సైడ్ ఉంటుంది అని అనుకుంటారు ఇది ఒక మిత్ మాత్రమే చంద్రుడు మన భూమికి లాక్ అయి ఉన్నాడు అంటే మూన్ ది ఒక ఫేస్ అనేది మనకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది ఆ ఫేస్ అనేది ఎప్పుడూ మారదు ఎందుకంటే మన అర్త్ లాగా మూన్ దాని చుట్టూ అది తిరగలేదు కాబట్టి ఎలాగైతే మనకి ఒక సైడ్ కనిపిస్తుందో ఇంకో సైడ్ అనేది సన్ కి ఫేస్ అయి ఉంటుంది కాబట్టి మూన్ కి ఎప్పుడు చీకటి అనేది ఉండదు ఒకవేళ వచ్చినా చాలా తక్కువ సేపు మాత్రమే ఉంటుంది మీకు తెలిసి అతిపెద్ద జీవి ఏదనుకుంటున్నారు నాకు తెలిసి 99% మంది నీటిలో అయితే బ్లూ వేల్ అని గాని లేదా నేల మీద అయితే ఆఫ్రికన్ ఎలిఫెంట్ అని గాని అంటారు ఇది ఒక మిత్ మన సైంటిస్టులు కనిపెట్టిన అతిపెద్ద జీవి ఏంటంటే హనీ ఫంగస్ దీనిని హనీ మష్రూమ్స్ అని కూడా అంటారు ఇవి యుఎస్ లోని ఒరిగాన్ స్టేట్ లోని బ్లూ మౌంటైన్స్ లో ఉంటాయి ఇంకా ఇవి దాదాపుగా 2.4 మైల్స్ అంటే 3.8 కిలోమీటర్స్ లో ఉన్నాయి కానీ ఇవి ఇంకా పెరుగుతున్నాయి ఇంకా ఇవి ఆ బ్లూ మౌంటైన్స్ మీద 2200 ఎకరాల్లో ఉన్నాయి అలాగే వీటి యొక్క సైజ్ ని మన భూమి మీద ఉన్న అతిపెద్ద బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా తో కంపేర్ చేస్తే ఐదు బుర్జ్ ఖలీఫా బిల్డింగ్లని ఒకదాని మీద ఒకటి పెడితే ఎంతైతే సైజు ఉంటాయో అంత సైజులో ఇవి ఉన్నాయి క్లీనెక్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది అదే స్నీజ్ చేసేటప్పుడు వాడే టిష్యూ పేపర్ని క్లీనెక్స్ అని అంటారు ఈ క్లీనెక్స్ని నోస్ స్నీజ్ చేయడానికి కనిపెట్టారు అనుకుంటున్నారా ఇది ఒక మిత్ కింబర్లీ క్లాక్ అనే కంపెనీ వీటిని తయారు చేసింది వీటిని యాక్చువల్గా గ్యాస్ మాస్క్కి ఫిల్టర్ కింద తయారు చేసింది ఈ క్లీనెక్స్ని ఒక థిన్ కాటన్ లేయర్లో తయారు చేసి గ్యాస్ మాస్క్ కి ఫిల్టర్ కింద యూస్ చేసేవారు ఆ తర్వాత 1924 నుంచి వీటిని కోల్డ్ క్రీమ్ ని మేకప్ ని రిమూవ్ చేసుకోవడానికి యూస్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ గా ఉండడం వల్ల ఇంకా మన బాడీకి ఏమీ హామ్ కాదని చెప్పి వీటిని ఇలాగ యూస్ చేసేవారు కొన్ని సంవత్సరాలు గడిచాక మెల్లగా అది ఒక టిష్యూ పేపర్ లాగా మారిపోయింది రీసెంట్ గా మనం చాలా మూవీస్ లో చూస్తున్నాము మనుషులకి ఏదో ఒక వింత వైరస్ తగిలి వాళ్ళు జాంబీస్ లాగా మారిపోతున్నారు అప్పుడు మీకు డౌట్ వచ్చిందా అసలు జాంబీస్ అనేవి నిజంగా ఉన్నాయా లేదా మూవీస్ కోసం ఫిక్షనల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశారా అని ఒకవేళ మీకు ఆ డౌట్ వస్తే దాని యొక్క ఆన్సర్ ట్రూ అవును మీరు విన్నది నిజమే నిజంగానే జాంబీస్ అనేవి ఉన్నాయి మనకి మూవీస్ లో చూపించినట్టు అఫీషియల్ గా ఇప్పటిదాకా ఒక్క మనిషి కూడా జాంబీ లాగా మారలేదు కానీ జంతువుల్లో జాంబీస్ అనేవి ఉన్నాయి ఆఫియో కార్డిసెప్స్ యూనిలాటరల్స్ అనే ఒక ఫంగస్ ఉంది ఈ ఫంగస్ మెయిన్ గా చీమలకి సోకుతుంది ఒకవేళ ఏదైనా ఒక చీమకి ఈ ఫంగస్ అనేది సోకితే అప్పుడు ఆ ఫంగస్ కెమికల్స్ ని రిలీజ్ చేసి ఆ చీమని తన కంట్రోల్లోకి తెచ్చేసుకుంటుంది ఆ తర్వాత ఆ చీమ ఉండే ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక కొమ్మ మీద ఉండి ఆ ఫంగస్ ని స్ప్రెడ్ చేస్తుంది ఎలాగంటే ఈ చీమకి పొడుగ్గా ఒకటి ఉంది కదా దానిని రోజుకు ఒక దగ్గర వదిలేస్తుంది దాని వల్ల ఫంగస్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యి మిగతా చీమలకి అంటుకుంటుంది ఈ రకంగా అవి అన్ని జాంబీస్ లాగా మారిపోతాయి డైమండ్ అనేవి చాలా రేర్ అని అనుకుంటాము ఇది ఒక మిత్ ఎందుకంటే డైమండ్స్ అనేవి అంత రేరేమీ కాదు మన భూమి మీద కొన్ని ప్రదేశాలలో అయితే కేవలం 10 నుంచి 20 అడుగులు తవ్వినా మనకి బోలెడు డైమండ్స్ అనేవి దొరుకుతాయి కానీ డైమండ్స్ లో కొన్ని టైప్స్ ఉంటాయి అవి దొరకడమే చాలా రేర్ వాటిలో ఒకటే ఈ పెనైట్ జెమ్స్ ఇవి ఎంత రేర్ అంటే 1950 నుంచి ఇప్పటి వరకు కేవలం 3 పెనైట్ జెమ్స్ మాత్రమే దొరికాయి అలాగే డైమండ్స్ కోసం 250 నుంచి 600 కిలోమీటర్లు తవ్వితే దొరుకుతాయి కానీ ఈ పెనైట్ జెమ్స్ కోసం అయితే 500 నుంచి 1500 కిలోమీటర్లు తవ్వితే గానీ దొరకవు ఇంకా ఈ పెనైట్ జెమ్స్ ఒక క్యారెట్ కాస్ట్ అనేది $50,000 ఉంటుంది అంటే దాదాపుగా 36,68,000 దాకా ఉంటుంది బ్యాట్స్ అనేవి బ్లైండా ఇది ఒక మిత్ మనతో పోల్చుకుంటే బ్యాట్స్ కి ఐసైట్ అనేది నైట్ టైం చాలా బాగా పనిచేస్తుంది కానీ అవి డే టైం అప్పుడు మాత్రమే సరిగ్గా కనిపించవు ఎందుకంటే వాటికి డే టైం అప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుంది అంటే ఇలాగా ఇంకా వీటికి నైట్ టైం అప్పుడు విజన్ చాలా బాగుంటుంది ఎంత అంటే ఇవి మన ఒక్కొక్క వెంట్రుకని కూడా చాలా క్లియర్ గా చూడగలవు ఇంకా ఈ మిత్ ఎప్పుడు పాపులర్ అయిందంటే బ్యాట్స్ అనేవి సౌండ్ ని జనరేట్ చేసి ట్రావెల్ చేస్తాయని ఒక ఫ్యాక్ట్ వల్ల ఈ మిత్ బాగా పాపులర్ అయింది యూనికార్న్స్ అనేవి నిజంగా ఉన్నాయా
ఎస్, యూనికార్న్స్ అనేవి నిజంగానే ఉన్నాయి, కానీ అవి హార్సెస్లో కాదు జింకల్లో ఉన్నాయి. అవును, కొన్ని రకాల జింక జాతుల్లో వాటికి ఒక కొమ్మ మాత్రమే ఉంటుంది, అది కూడా సెంటర్లో ఉంటుంది. అంటే ఇగో ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు ఉంటుంది. ఇంకా ఇలాగ ఎందుకంటే కొన్ని జెనెటిక్ లోపాల వల్ల ఇవి ఇలాగ పుడతాయి. ఇంకా సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇవే ఇలాగ పుట్టినప్పుడు నిజమైన యూనికార్న్స్ కూడా పాస్ట్ లో ఉండేవని నమ్ముతున్నారు. అలాగే మన ఇండియా ఇంకా చైనా సంస్కృతిలో ఈ యూనికార్న్స్ గురించి ఉండడం వల్ల ఇవి చాలా బాగా పాపులర్ అయ్యాయి. ఈ యూనికార్న్స్ ఒక కొమ్ముకి బ్లడ్ కి చాలా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని మన సంస్కృతంలో ఉంది. చాక్లెట్స్ అనేవి మీకు హాని చేస్తుంది, ఇది మిత్ అనుకుంటున్నారా ట్రూత్ అనుకుంటున్నారా? భయపడకండి, ఇదొక పెద్ద మిత్. మీరు ఒకవేళ 900 గ్రాముల చాక్లెట్ ని ఒకేసారి తింటే మీరు చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా చాక్లెట్ తినడం అనేది చాలా ప్రమాదకరం, అదే కొద్దిగా తినడం అనేది మీ హార్ట్ కి చాలా మంచిది. అలాగే ఏ చాక్లెట్ పడితే ఆ చాక్లెట్ కాదు, జస్ట్ డార్క్ వెరైటీ ఉన్న చాక్లెట్ మాత్రమే. ఎందుకంటే డార్క్ చాక్లెట్స్ తో పోల్చుకుంటే నార్మల్ చాక్లెట్స్ లో ఎక్కువ కెమికల్స్ అనేవి కలుపుతారు, అప్పుడు ఆ చాక్లెట్స్ యొక్క మినరల్స్ అండ్ న్యూట్రియన్స్ అనేవి పోతాయి. అందుకనే డార్క్ చాక్లెట్స్ మాత్రమే తినడానికి చాలా వరకు బెస్ట్. మనకి 5 సెన్సెస్ మాత్రమే ఉన్నాయని చాలా మంది నమ్ముతారు, అంటే 5 ఇంద్రియాలు మాత్రమే ఉన్నాయని అనుకుంటారు. ఇది ఒక మిత్. సైంటిస్టులు మనకి కరెక్ట్ గా ఎన్ని సెన్సెస్ మాత్రమే ఉన్నాయని చెప్పలేకపోతున్నారు. కొందరైతే 10 సెన్సెస్ ఉన్నాయంటున్నారు, ఇంకొందరు 25 లేదా 60 అని కూడా అంటున్నారు. అందరూ నమ్మే 5 జ్ఞానేంద్రియాలు ఏంటంటే చూడడం, వినడం, స్మెల్, టచ్, ఇంకా టేస్ట్. అలాగే మన బాడీ టెంపరేచర్, మనం బ్యాలెన్స్ గా ఉండడం, మన బాడీ పొజిషన్ అనేవి కూడా సెన్సర్స్ అని మన సైంటిస్టులు అంటున్నారు. ఎగ్జాంపుల్ గా ఒక విషయం చెప్తాను, అదేంటంటే మీరు కళ్ళు మూసుకొని మీ యొక్క నోస్ ని టచ్ చేయగలరు కదా, దీనినే బాడీ పొజిషన్ అని అంటారు. ఇలాంటి సెన్సర్స్ అనేవి మనలో చాలా ఉన్నాయని సైంటిస్టులు నమ్ముతున్నారు. మనం రోజు 8 గ్లాసుల వాటర్ తాగాలని మన పేరెంట్స్ గానీ టీచర్స్ గానీ చెప్తూనే ఉంటారు కదా, ఇది ఒక పెద్ద మిత్. మనం రోజు 8 గ్లాసుల నీరు తాగనక్కర్లేదు, జస్ట్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటే చాలు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇప్పుడు 2 మనుషులు ఉన్నారు అని అనుకుందాం, ఒకళ్ళేమో సహారా డిజర్ట్ లో, ఇంకొకరు బీచ్ దగ్గర ఉన్నారు అని అనుకోండి. అప్పుడు బీచ్ దగ్గర ఉన్న మనిషి రోజు మొత్తానికి కేవలం 4 నుంచి 6 గ్లాసుల నీరు తాగితే చాలు, ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సహారా డిజర్ట్ లో ఉన్న మనిషి అయితే ఏకంగా 12 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి, ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకా మనం రోజు తాగే టీలో, కాఫీలో, సాఫ్ట్ డ్రింక్స్ లో వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్ మన బాడీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అప్పుడు మనం ఎక్కువ వాటర్ తాగనవసరం లేదు, మనకి దాహం వేసినప్పుడు తాగితే చాలు. మనుషులు మాత్రమే సిగ్గుపడతారా? ఇది ఒక మిత్. మీకు టర్కీ కోడి తెలుసు కదా, ఈ టర్కీ కోడి కూడా సిగ్గుపడుతుంది. ఎప్పుడైతే ఈ టర్కీ కోడి బాగా ఎగ్జైట్ అయినా, కోపంగా ఉన్నా, లేదా ఫీమేల్ టర్కీ కోడిని చూసినా, లేదా ఏమైనా జబ్బు చేసినా ఇవి సిగ్గుపడుతుంది. ఇవి సిగ్గుపడుతున్నట్టు మనకి ఎలా తెలుస్తుందంటే వాటి యొక్క హెడ్ కి ఇంకా మెడ దగ్గర ఉన్న స్కిన్ అనేది రెడ్ కలర్ లాగా లేదా షేడెడ్ బ్లూ కలర్ లాగా మారిపోతుంది. అలాగే ఈ టర్కీ కోడి ముక్కు మీద స్కిన్ అనేది ఇలాగ జారినట్టు ఉంటుంది, దీనిని స్నూడ్ అని అంటారు. ఎప్పుడైతే టర్కీ కోడి ఎగ్జైట్ అవుతుందో అప్పుడు ఈ స్నూడ్ అనేది కూడా బ్రైట్ రెడ్ కలర్ లోకి మారిపోతుంది. వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. నేను పెట్టబోయే నెక్స్ట్ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ సింబల్ ని నొక్కి ఆల్ లో పెట్టుకోండి, అప్పుడే మేము పెట్టబోయే నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.